నంద్యాల బొమ్మ సత్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా సీనియర్ న్యాయవాది తులసిరెడ్డి మాజీ కౌన్సిలర్ కృపాకర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం వారు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. అదేవిధంగా కుల నిర్మూలన కోసం అనేక ఉద్యమాలు చేసి వారి హక్కులను వారికే చెందే విధంగా కృషి చేసిన వ్యక్తి అని కొనియాడారు. ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తించుకునే విధంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు రాజ్యాంగకర్త అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంది అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 131వ జయంతి సందర్భంగా ఈరోజు రాజ్యాంగ నిర్మాత గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మన ప్రపంచ దేశాల్లోకెల్లా అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించి భారతదేశాన్ని ఒక మహోన్నతమైన స్థానంలో పెట్టినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా గొప్ప వ్యక్తి. ఎందుకంటే రాజ్యాంగాన్ని రచించి కార్యనిర్వాహక వ్యవస్థను మొత్తాన్ని మూడింటిని కూడా సమపాలనలో తీసుకుని వచ్చి శాసన వ్యవస్థను సమపాలనలో తీసుకొచ్చి భారతదేశాన్ని ఒక రూపురేఖలో మార్చడానికి ఆయన కంకణం కట్టుకుని ఈ రాజ్యాంగాన్ని నిర్మాణం చేశాడు. మాజీ కౌన్సిలర్ కృపాకర్ మాట్లాడుతూ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం అమలు జరుగుతోందని ఆయన సామాజిక ప్రజాస్వామ్యతత్వం న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం సమాజంలో అన్ని రంగాలలో అందరికీ అందించాలని తపించిన గొప్ప మానవతా మూర్తి అని కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 131వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి ఈరోజు ఆ మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికో చెందిన వ్యక్తి కాదు. ప్రతి భారతదేశ ప్రజల గుండెల్లో ఆయన ముద్ర ఏర్పాటు చేసుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే. అదేవిధంగా ఈరోజు రాజ్యాంగ నిర్మాత, ఈ ప్రపంచంలోనే రాజ్యాంగాన్ని స్పష్టంగా అతి బాగా రాసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది బిఆర్ అంబేద్కర్ గారే. ఈరోజు శాసన మండలి అయితేనేమి, శాసన సభ్యులైతేనేమి, పార్లమెంటు సభ్యులైతేనేమి, ఎస్సీ ఎస్టీ బీసీలు ఈరోజు పార్లమెంట్లో రాజ్య అసెంబ్లీలో అడుగు పెట్టినారంటే కేవలం ఆయన రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి న్యాయ వ్యవస్థనే ఈరోజు కారణమని తెలియజేస్తూ అటువంటి మహానేతకు ఈరోజు ఘనంగా నిలువారించడం చాలా సంతోషకరం. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి